నిదానంగా చెడిపోయాయి. పాత రోజుల్లో మహిళలు పొద్దున్నే తినేసేవాళ్ళు. అందరూ పనికి పంపించి స్కూల్కి పంపించి కూడా మహిళలు త్వరగా తినేవాళ్ళు. తర్వాత ఏదో ఇన్ఫెక్షన్స్ వల్ల వేరే జబ్బులు ఉండేవి, కానీ స్థూలకాయం వల్ల బాధపడుతూ మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు ఉన్న మహిళలు ఒక 30 సంవత్సరాల కింద చాలా అరుదు. ఇక మూడవ కారణం, మహిళలు వాళ్ళ సమయాన్ని మేనేజ్ చేసుకోవడం లేదు. మహిళలకి ఎక్కువ వర్క్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని కూడా చూడాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, అదేవిధంగా వాళ్ళు వర్కింగ్ చేసే మహిళలు అయితే అది కూడా చూసుకోవాలి, డబల్ కెరియర్ ఉంటుంది. సో మహిళలకు ఎక్కువగా సమయాన్ని ఎలా నియంత్రించుకోవాలో తెలియటం లేదు. పిల్లల్లో మహిళల్లో ఎక్కువగా బరువు ఎక్కడానికి ముఖ్యమైన కారణం టీవీని చూస్తూ ముందు తినటం. అంటే మనం తినే ఆహారము దాని స్మెల్ ఎలా ఉంది, ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం అని అన్నీ మర్చిపోయి మనము అలా టీవీ చూస్తూ అరగంట సేపు తినే కొద్ది మన ఆహారం ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా లాస్ట్ రీజను థైరాయిడ్, పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్, తర్వాత వేరే హార్మోన్ సంబంధిత డిస్టర్బెన్సెస్. ఇవి ఈ 5 ఏరియాస్ నుంచి మహిళలు ఎక్కువగా మగవాళ్ళ కంటే ఎక్కువగా బరువు అవుతుంది. బాడీ మాస్ ఇండెక్స్, దీన్నే సింపుల్ గా BMI అని పిలుస్తారు. వయస్సుకు ఎత్తుకు ఎంత బరువు ఉండాలో తెలిపే సూచి ఇది. శరీర బరువుని కేజీలలో, ఎత్తు వర్గాన్ని మీటర్లలో భాగహారం చేయడం ద్వారా ఈ సూచిని మనం తెలుసుకోవచ్చు. BMI సూచి 20 నుంచి 25 మధ్య ఉండటాన్ని ఆరోగ్యకరమైన బరువుగాను, 25 నుండి 30 మధ్యలో ఉంటే అధిక బరువుగాను, 30 పైన ఉంటే స్థూలకాయంగాను పరిగణిస్తారు. ఇవాళ చాలామంది మహిళల్లో ఈ BMI సూచి అన్నది 25 పైనే ఉంటోందన్నది చేదు వాస్తవం. కొవ్వు పేరుకుపోవడం అనేది సాధారణంగా మహిళల్లో 2 రకాలుగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ రకమైన శరీరాకృతిని యాపిల్ షేప్గా పిలుస్తారు. ఇక్కడ కనిపిస్తున్నది పియర్స్ షేప్, అంటే బొప్పాయి పండు ఆకృతి అన్నమాట. చాలామంది మహిళల్లో కొవ్వు నిలువలు ఎక్కువగా పియర్స్ షేప్ ఆకృతిలో, అంటే శరీర కింది భాగాల్లో పేరుకుపోతున్నాయి. మహిళలుగా పెద్దవాళ్ళై లేడీస్ అయి వాళ్ళు ఫ్యాట్ చేరడం కన్నా టీనేజర్ గర్ల్స్లో ఎక్కువగా ఫ్యాట్ చేరుతుంది. దాన్ని మనం కంట్రోల్ చేయకపోతే నిజానికి మహిళలు ఒబీస్ లాగానే ఉంటారు. మీ ఆడపిల్లలు మీరు ఒకసారి గమనించండి, సన్నగా, నడుము సన్నగా, చురుగ్గా, బాగా పనిచేస్తుంది అంటే మీరు ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీ అమ్మాయి ఎక్కువసేపు కూర్చుంటుంది, లేజీగా ఉంది, పొట్ట కొంచెం పెరుగుతూ ఉంది అంటే తప్పకుండా మీరు నిజంగా సీరియస్గా దీని గురించి ఆలోచించండి. ఆ అమ్మాయి యొక్క థైరాయిడ్ గ్రంథిని పరీక్షించండి, హార్మోన్స్ని పరీక్ష చేయండి, ప్రతి నెల ఋతుక్రమం సరిగా జరుగుతుందా లేదా చూడండి, అంతేకాకుండా ఎలా తింటుంది, ఎలా పనిచేస్తుంది కూడా గమనించండి. సో టీనేజ్గా మనం కంట్రోల్ చేస్తేనే మహిళల్లో వచ్చే ఒబెసిటీని మనం ఆపగలం. మన శరీర బరువు ఐడియల్ వెయిట్లో ఉందా లేదా మీరు తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు, చిన్న లెక్క చేయొచ్చు. మీరు మీ శరీరం యొక్క హైటు, మీ పొడుగు ఎన్ని సెంటీమీటర్లు ఉన్నారో కొలుచుకోండి. ఒకరోజు గోడ మీద మార్క్ చేసి కొలుచుకోండి. దీంట్లో నుంచి 100ని మైనస్ చేయండి. సపోజ్ ఎగ్జాంపుల్ నా హైట్ 172 సెంటీమీటర్స్, దీంట్లో 100 నేను తీసేస్తే వచ్చేది 72. అంటే 72 కన్నా ఎక్కువ బరువు నేను ఉండకూడదు. ఇది చాలా సింపుల్ మెథడ్. రెండవది, మీ నడుము యొక్క చుట్టుకొలత బొడ్డు కంటే పైన మీరు కొలుచుకోండి ఎన్ని సెంటీమీటర్లు ఉందో. అదేవిధంగా మీ హిప్, వైడెస్ట్ పార్ట్ ఆఫ్ ది హిప్ని చుట్టుకొలత కొలుచుకోండి. ఈ రెండింటి రేషియో చేస్తే ఆడవాళ్ళకి వేస్ట్ బై హిప్, నడుము చుట్టుకొలతని మీ హిప్ చుట్టుకొలతోటి భాగారిస్తే వచ్చే వాల్యూ 0.85 కంటే తక్కువ ఉండాలి. ఇంతకంటే ఎక్కువ ఉంది అంటే మీ నడుము చుట్టుకొలత పెరుగుతూ ఉంది, అంటే పొట్టలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది, అంటే ఆండ్రాయిడ్ ఒబిసిటీ పెరుగుతుంది, అంటే మీ రిస్క్ ఫర్ డిసీజ్ పెరుగుతుంది.